ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మోషేతో 10 ఆజ్ఞలు వ్రాయించినప్పుడు వాటిలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే ఆజ్ఞతో పాటుగా దేవుడు వాగ్దానాన్ని కూడా ఇస్తున్నాడు. ఏంటా వాగ్దానం? నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇస్సాకు జీవితాన్ని మనం చూసినప్పుడు ఇస్సాకు తన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. అలాగే సమూయేలు తన తల్లి మాటకు విధేయుడై దేవుని పరిచర్య చేస్తూ దేవుని చేతిలో గొప్ప ప్రవక్తగా వాడబడ్డాడు. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రుల మాట వినకుండా తమ ఇష్టానుసారంగా జీవించేవారిని మనం చూస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అని వ్రాయబడి ఉంది. అలాగే మనం యోసేపు జీవితాన్ని చూసినట్లయితే, యోసేపు తన తండ్రి అయిన యాకోబును వృద్ధాప్యంలో మంచి దేశంలో నివసింపజేశాడు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని ఎంతోమందిని చూస్తున్నాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని. సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆజ్ఞలను గైకొంటాము, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని వ్రాయబడి ఉంది. నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, వారిని నిర్లక్ష్యము చేయను, వారికి విధేయుడనై ఉంటాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము మా తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారికి విధేయత కలిగి జీవిస్తూ వారిని ఆనందపరిచే వారముగా మేము ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.